చిన్నది గరీబుల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నవి గల్లీ చిన్నది. వెల్కమ్ టు అమ్మా న్యూస్. బస్తీల్లో బాధలు, మిషన్ 100 విత్ అమ్మా న్యూస్. ఈరోజు మిషన్ 100లో భాగంగా సిటీ నడి ఒడ్డున ఉన్న అంబర్పేట్కి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు ఏంటి, నిత్యం లక్షలాది వాహనాలు ఈ మార్గంగా వెళ్తూ ఉంటాయి, పక్కనే అనేక బస్తీలు, ఎంతోమంది జీవన విధానం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విధానం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి ఎలాంటి ఫెసులుబాట్లు కల్పిస్తున్నారు, స్థానిక ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అమ్మా న్యూస్ ఈరోజు బస్తీల్లో బాధలు చూపించబోతుంది. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలను అడిగి తెలుసుకుందాం, వారి సిచ్యువేషన్స్ ఏంటి అండ్ వారి స్థితిగతులు ఏంటి చెప్పండి అమ్మా. అంటే మీకు ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే మీరు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? మాకు డబల్ బెడ్రూమ్ లేదు, మాకు కిరాయి కట్టలేకపోతున్నాము, మా ఆయన బాగాలేడు, కొంచెం పక్షవాతం వచ్చి 12 సంవత్సరాలు అయింది. అయితే గాంధీ హాస్పిటల్కి వెళ్ళినాము, వెళ్తే మాకు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఇప్పుడు నెల అవుతుంది, ఇప్పుడు నెల నుంచి మళ్ళీ ఇటు కాలు చేయి పని చేయట్లేదు. నాకు అది ప్రాబ్లం. నాకు మాకు ఇల్లు లేదు, ఇల్లు లేక ఇల్లు డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు నాకు ఇప్పటిదాకా ఏమి. అంటే మీరు అప్లై చేసారా డబుల్ బెడ్రూమ్కి? అప్లై చేసారు, ఎప్పుడన్నా అప్లై చేసాం, రాలేదు నాకు, రాలేదు. సో ఇప్పుడు మీ హస్బెండ్కి పక్షవాతం అంటున్నారు కదా, పెన్షన్ ట్రై చేశారా, పెన్షన్ అప్లై చేసాను, ట్రై చేసా క్యాన్సిల్ అని వచ్చింది. అయితే మాకు మీ ఆయన బాగానే ఉండు కదా అని చెప్పారు అనమాట, మీ ఆయన బాగుండి వచ్చింది వస్తుంది కానీ పెన్షన్ మాత్రం రాదు అని చెప్పేసి. అయితే ఆయనకేమో ఏం పని చేయలేడు, ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడు 12 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళా ఒక నెల అవుతుంది దీపావళి నుంచి, మళ్ళా చెయ్యి కాలు పడిపోయింది, మాట వస్తలేదు. ఇప్పుడు మాకు ఇట్లా పింఛన్ అప్లై చేయాలి. సో ఈ సిచ్యువేషన్స్ని మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చేటువంటి లీడర్లకు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు ఎప్పుడైనా చెప్పినాం? చెప్తే వాళ్ళు అంటారు సర్టిఫికెట్ తీసుకొస్తే మేము చేయిస్తాం అంటారు, సర్టిఫికెట్ ఇవ్వట్లేదు గాంధీకి వెళ్ళట్లేదు. ఎందుకు గాంధీలు ఎందుకు ఇవ్వట్లేదు సర్టిఫికెట్? నార్మల్ ఉంది, మంచిగా ఉన్నాడు అని అంటున్నాను. అంటే ఆయన పరిస్థితిని చూసినాక కూడా నార్మల్గా ఉందని మాట్లాడుతున్నాం, చెప్తున్నారండి మీరు, చూడండి, చూద్దాం, నేరుగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు, అండ్ మోర్ ఓవర్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసినప్పటికీ కూడా నేరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మనీస్. ఇక్కడ ఆయన సిచ్యువేషన్స్ని మనం చూసుకోవచ్చు, ఉండనివ్వండి అట్లనే ఉండనివ్వండి, ఇక్కడ చూసుకోవచ్చు, మెంటలీ రిటైర్డ్ ఆయన ఒక మనం చూసుకోవచ్చు, ఆయన సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాం, ఆయన ఆయన పరిస్థితిని. అయినప్పటికీ కూడా ఆయనకు ఎటువంటి ఫెసిలిబాట్లు కనిపించట్లేదు, అండ్ ఆయన సో ఈ సిచ్యువేషన్స్లో ఉన్నాడు, ఆయన ఈ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు నేను గాంధీకి వెళ్తే అడ్మిట్ అయితే నాకు ఇంట్లో వరలేరు అని గాంధీకి వెళ్ళట్లేదు. నేను ఇక్కడ ప్రైవేట్లో చూపించుకుంటున్నా, మా మడిది వాళ్ళు పంపిస్తారు పైసలు, వాళ్ళు పంపిస్తేనే చూస్తున్నా, నా దగ్గర పైసలు లేదు, నా బాబు ఒక్కడ చేయాలి, ఇంట్లోకి వెళ్ళి తీయాలి. ఇది రెంటు, మాది రెంటు ఇల్లు, మాకు కట్టుకోనికి ఇల్లు కూడా లేదు, మాకేది ఏ ఆధారు లేదు మాకు. సో ఇంత సిచ్యువేషన్ ఉంది, ఆయన పరిస్థితి కూడా బాగాలేదు, అట్లాంటప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి లీడర్ని ఎవరైనా తీసుకెళ్ళి, ఏ లీడర్కైనా మీరు సర్టిఫికెట్ తేండి, సర్టిఫికెట్ తెస్తే చూపిస్తాం అంటారు మాకు. మీరు ఎడవకండి, మీరు ఎడవకండి, అండ్ మీ సిచ్యువేషన్స్ మేము తీసుకెళ్తాము, మీరు బాధపడకండి, మీ కుటుంబం కోసం మీరు బాధపడితే వాళ్ళు మిమ్మల్ని చూసుకోవడానికి ఉన్నారు, మీరు ఏడిస్తే అది కాదు, మీ సపోర్ట్ ఉండాలి, మీరు హెల్దీగా ఉండడమే వాళ్ళకి కావాలి. కొంచెం మంచిగా అయిండు, మంచిగా అయినాక మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ 1 మంత్ అవుతుంది, 1 మంత్ నుంచి మందు పెట్టి చూపిస్తున్నాం మేము, ఇక్కడ చూపిస్తున్నాం కానీ టైం పడుతుంది అంటుండ్రు డాక్టర్లు. ఎంతమంది కొంచెం మంచిగా ఉండగానే ఏం పని చేయలేకపోయాడు 12 సంవత్సరాల నుంచి. అన్ని గాంధీది అన్నీ ఉన్నాయి మా దగ్గర, సర్టిఫికెట్స్ అన్నీ, స్కానింగ్ అన్నీ ఉన్నాయి. మొన్న తీయించినాం మళ్ళీ మేము ఇక్కడ తీయించినాం, మళ్ళీ తీస్తే ఇది బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిందమ్మా అని అన్నాడు. ఇప్పుడు వెళ్ళలేదు గాంధీ హాస్పిటల్, నాకు ఇంట్లో చిన్నపిల్ల ఉన్నాడు అని వెళ్ళలేదు. సో ఆయన సిచ్యువేషన్స్ మనం బేర్ చేసుకుంటున్నాము, ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు మనము, మీకు ఖచ్చితంగా కూడా ఏదో ఒక సపోర్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా.
సో వాళ్ళ కుటుంబ సిచ్యువేషన్ ఎట్లుంది, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొన్ని సిచ్యువేషన్స్ కూడా తెలుసుకుందాము. అంటే ఈ లోపల మనం ఇంత లోపలికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళ బాధలు మనం చూస్తున్నాం సిటీ నడువడిన ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని. సో ఇక్కడ ఉన్నటువంటి మరికొంత ప్రజానికాని పరిస్థితి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాకు ఇంత ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా మేము ఏదో కారం మెతుకులు పచ్చిపచ్చి మెతుకులు తిన్నాయని కూడా అలా బతుకుతాం. మాకు దోమల దిక్కలు ఒకటి, మేము చేసుకున్న కూలీలో కిరాయిలు కట్టి కరెంటు బిల్లు కట్టు అన్ని కట్టాలంటే కట్టలేము. ఆ కేసీఆర్కు పుణ్యం అవుతుంది. మీ సిచ్యువేషన్ చూడడానికి ఎవరైనా నాయకులు ఇక్కడికి వచ్చిర్రా? మీ సిచ్యువేషన్ చెప్పారు ఎవరికన్నా? ఇట్లనే వస్తారు, అంచుకుంటారు, పోతారు, కానీ ఏం చేస్తలేరు బిడ్డ. మాకు ఎన్ని రోజుల దాకా చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఇట్లా ఉండాలి. మాకు ఇంత ఇల్లు ఇస్తే మాకు కూడా కొంచెము మేము కూడా ప్రశాంతంగా ఉంటాం. ఆయన కోరుకునే అన్ని చేస్తాం మేము. మీ రోడ్డుకు చాలా దగ్గరలో ఉన్నారు, ఇక్కడ నుంచి ఒక 10 మీటర్లు కూడా లేదు రోడ్డుకు. నాయకులు అందరు ఇటు నుంచే పోతారు. ఎప్పుడన్నా వచ్చి చూసారా మీ సిచ్యువేషన్? ఒకసారి వాళ్ళు ఓట్లు రారు, ఓట్లు ఉన్నప్పుడే వస్తారు వాళ్ళు. వాళ్ళ ఓట్లు పడ్డటప్పుడు టైంలోనే వస్తారు, ఇక దాని తర్వాత ఎవరు రారు చూడరు. మీ సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి అని చెప్పేసి మీరన్నా కనీసం ఎప్పుడన్నా పోయి మాట్లాడారు ఎవరన్నా నాయకులతో? మాట్లాడినా గిట్లనే అంటారు, వస్తామమ్మా చేపిస్తామమ్మా, అది చేపిస్తామమ్మా, ఇది చేపిస్తామమ్మా అంటారు. మొన్న దాకా ఇవి ఏంటివి, ఈ పైపులు వాలిగిపోయినాయి, ఇక మోరి పైపులు ఒక్కటి చేపించరు, అంతే. ఇక దానికి ఇంకేం లేదు. ఇక దోమల మంది వస్తారా, ఇంక అవతల గాలి కొడతాడు పోతాడు ఆయన. మళ్ళీ డబల్ పైపులు వాళ్ళు కూడా వేసుకున్నారు, లైన్లు కలుపుకోవాలంటే కూడా పైసలు పెట్టి వీళ్ళు అయితే ఇక మొత్తం 10-15,000 పెట్టి వీళ్ళు కలుపుకున్నారు. అంటే సొంత డబ్బులు, సొంత డబ్బులతో చేసుకున్నారు. గాలి పైపులు ఒక్కటి, పెద్ద పైపులు ఒక్కటి వేసిండ్రు. ఇక గది ఒకటి అస్తర్ కారు ఒక్కటి ఇక మాలేసి వేసిండ్రు. ఇక గిట్లుంది ఈ కుమార్ బస్తీలా. ఇక దీని దానికి ఏ లీడర్ వచ్చి డీలర్ వచ్చినప్పుడు చెప్పాలి చెప్పు. ఇప్పుడు మేము చేసి కూడా చాలా రోజులు అవుతుంది డబుల్ బెడ్రూమ్కు వచ్చిందని అన్నారు, మనకి దానికి సొల్యూషన్ ఏది లేదు. ఇదే పరిస్థితి, ఇంకే పరిస్థితి. దోమలకు నీళ్లకు దానికి దీనికి కష్టమైతుంది. నీళ్ళ వస్తలే మాకు, అసలు నీళ్ళే వస్తలే మాకు. ఎన్ని రోజులు అవుతుంది నీళ్ళు రాక? దగ్గర 15 అవుతుంది సరిగ్గా, నీళ్ళే వస్తలే మాకు. ఇగో ఇక్కడ ఎక్కనే ఎక్కాయి, అసలు ఎప్పుడు చెప్పినా అట్లనే అసలు వస్తాయి అంటే రానే రావు. మళ్ళీ దోమలు కలిసిన పిల్లలకు ప్రాబ్లం అవుతుంది. జిహెచ్ఎంసి వాళ్ళు రారా ఇక్కడికి వాటర్ చూడడానికి? ఏం రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు, సంవత్సరానికి ఒకసారి వస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు మళ్ళీ రానే రారు. మళ్ళీ మీరు బిల్లుల కోసం వాటి కోసం వస్తారు కదా? ఏది రాదు, కరెంట్ బిల్కి ఒక్కటే వస్తారు మాకు, అంతే. అంతకన్నా మించి ఏం లేదు. మేమైతే ఇప్పుడు ఇల్లు పెట్టుకొని కూడా 15 అవుతుంది మేము ఇల్లు, దగ్గర 15 అవుతుంది ఇల్లు రాపించి, ఇప్పటి వరకు రాలే మాకు. ఎవరు రోజు లీడర్ రాడు, ఏది పట్టించుకోరు, రాసిన కూడా సరిగిస్తలేరు. సన్న బియ్యం అమ్ముకుంటారు, దొడ్డు బియ్యం ఇస్తారు మాకు. అడితే వచ్చినప్పుడు ఇస్తాం మేము అంటారు, అక్కడ ఉంటారు రేషన్ షాప్ అని. ఆమె పేరు మాకు తెలియదు. ఎప్పుడు అట్లా రేషన్ కూడా సరిగా సన్న బియ్యం ఇస్తలేరు సన్న బియ్యం ఇస్తారు కదా మాకు ఇస్తలేడు. మాట ఒక వచ్చి నుంచి మాట 3 సార్లు వచ్చినాయి మాకు, అంతే. సరుకులు వస్తున్నాయి కదా ఈ పండుగలప్పుడు, అవేంటి నూనె ప్యాకెట్లని అవి అన్ని పైసలకే, పైసలకే. కాలు ఒట్టి బియ్యమే ఇస్తారు మాకు, ఒట్టి బియ్యం తప్ప ఇంకేది లేదా. కాలు బియ్యం రాసిన తీసుకుంటారు పైసలు, అప్పుడు 5 రూపాయలు లెక్క తీసుకున్నారు, ఇప్పుడైతే తీసుకుంటలేరు. ఇక సబ్బులు బిబ్బులు అన్ని పైసలు పెట్టే కొనుక్కుంటాం మేము, ఉప్పులు సబ్బులు అన్ని, అంతే. రాసిన ఇయ్యదు మాకు, అవి ఉంటేనే రాసిన ఇస్తుంది అట, లేకుంటే ఇయ్యదంట. సన్న బియ్యం అయితే మాకు అస్సలు వస్తనే లేవు. దోమలు ఉన్నాయి, పాపకి దోమలు కరుస్తున్నాయి చాలా. నీళ్లు ప్రాబ్లం, నీళ్లు కూడా వస్తలేవు. డెంగ్యూ ఫీవర్ మా పిల్లలకు వచ్చినాయి. ఇల్లు లేదు, కిరాయి 5,000 నెలకి, చూస్తుండగా నెల వస్తుంది. ఇక్కడ దోమలు చాలా, దోమలు వాటర్ రావు, ఏది రావు, మొత్తం వాటర్ వచ్చినా మురికి వాటరే. మార్నింగ్ 4:30 నుండి మురికి వాటర్ 6 వరకు వస్తాయి. ఒక 1/2 hour కూడా మంచి నీళ్ళు రావు. అసలు ఎటు వెళ్ళాలి, అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు ఆ వాటర్ గురించి. డెంగ్యూ ఫీవర్ దోమలు అయితే విపరీతమైన దోమలు. ఆ మందు ఎవరైతే మోటు కొట్టడానికి వస్తారో వాళ్ళకి చెప్పినా అక్కడ గల్లీ కొడతారు, కానీ ఇక్కడ గల్లీకి ఎవ్వరు రారు. మొన్న మా అబ్బాయికి 10,000 పెట్టిన గవర్నమెంట్లో తీసుకుపోతే కూడా నీలంఫర్కి అక్కడిక్కడ తిప్పినారు.
డెంగో ఫీవర్ వచ్చి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఉన్నాయి కదా, అంటే వాటర్ ప్రాబ్లమ్, డ్రైనేజ్ ప్రాబ్లమ్, దోమలు, ఇట్లా ఎవరైనా వచ్చిరా, ఎవరైనా లీడర్స్ వచ్చి రాలేరు? ఎవరు రాలేరు ఈ గల్లీకి, అది చేసాం ఇది చేసామని ఎవరు రాలేరు. ఒక శ్రీకాంత్ అనే అబ్బాయి ఒక అతను వచ్చిండు మొన్న దోమలకి, అది మోటార్ ఏదో కొట్టించి వెళ్ళిండు. ఇతే దినో సే హై పన్ కి యా మచ్చరా హై ఘర్ కా కిరాయా దేనా హమార పరేషానీ హై మేకు ఛే బేటియా హై బేటే నీ హై బేటే మేరకు అబ వో 2000 రూపాయ పింఛన్ లాకో ఘర్ కా కిరాయా వో బచ్చి కామ్ కర్తీ ఏక్ బచ్చి కా మరద్ మర్ గయా వో బచ్చి మై దోనో మిల్కర్ హై తే ఏక్ ఘర్ మే ఇతే దినో సే తో ఘర్ కా కిరాయా హై మకాన్ నహీ మిల్ రహే తే 4000 రూపాయ ఘర్ కా కిరాయా హై బేటే ఐసా ఐసా లాకే ఐసా బన్తే అబ్ కైసా కర్నా క్యా కర్నా బోలో ఆప్ లోగా ఉతాయి జో డబల్ రూమ్ దే బోలో హమారకు భీ ఏ కిరాయా దేతే దేతే బస్ బస్ హో జా రహే హమ్ లోగా భీ ఇతో వో బచ్చి ఘరో మే కామ కర్తీ మ దర్గా పే పైసే మంగనే బైఠ జాతీ బేటే ఉతాయి దేఖో బహుత్ పరేషానీ హై హమారే వాస్తే. వాటర్ కా ప్రాబ్లమ్ హై, పానీ కా భీ తక్లీఫ్ హై, యా రోడ్ కీ తక్లీఫ్ హై, హర్ చీజ్ కీ తక్లీఫ్ హై బేటా, మచ్చరా మచ్చరా హై, సబ్ చీజ్ కీ తక్లీఫ్ హై రకా హమారకు. ముజేకు ఏంటి అసలు ఇక్కడ ఉన్న సిచువేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్? అదే మా అమ్మకు సిలిండర్ బస్ట్ అయింది, ఇందులో మాట్లాడాలా? ఏదైనా గ్యాస్ బస్ట్ సాల కొయి పకడ్లీ ఉదరా ఎమ్మెల్యే కే పాస్ ఆవు ఆఫీస్ కో కిషన్ రెడ్డి కి ఆఫీస్ కో వాయా సోప్ జగే బోలే సోప్ జగే ఫిరాయ్ హమలా రా ఆటో కా కిరాయా వేస్ట్ హువా హమలా జాకే వేస్ట్ హువా అభీ తక్ కొయి ఆయ నహీ పూచే నహీ ఛోటా బచ్చా 4 సాల్ కా బచ్చా మర్ గయా ఔర్ ఏక్ బచ్చే కు హాత్ కు మార్ లగ్ గయా వైసా డబల్ బెడ్రూమ్ దేతే దేతే బోలే పర్సన్ తక్ ఆకే గయ ఉల్నా క్యా బోలే ఆయ హమా హమలా దేతే ఠహరో లావ్ 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 ఓటర్ రెడ్డి కార్డ్ లావ్ బోల్కే బోలే ఓ లిఖా లేగే చలే గయ అభీ తక్ మాలూమ్ హి నహీ తుమారే హాత్ కు చాబీ దేతే తుమ్ ఉదర్ ఆనా బులాతే తుమారే కు బోల్కే ఉత్తా బోల్కే చలే గయ హా పానీ నీ ఆతా కరెంట్ చలే జాతా మచ్చరా హై సోబ్ హై హమలా ఘరో మే కామా కర్నే వాలే హై ఉత్త కిరాయా కాన్ సే దేతే 4000 రూపే ఫిర్ లైట్ కా మల్ లేనా నల్ కా మల్ లేనా వైసా హై అబ్ హమకు డబల్ బెడ్రూమ్ హోనా గవర్నమెంట్ సే వైసా రోడ్ భీ దాల్నా రోడ్ భీ సై నీ హే గల్లీ సిన్నది గరీబుల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది ఉంకే వాసే ఆకే గయ థా ఇంక్వైరీ కర్కే గయ ఏక్ సాల్ హోగా యే 6-7 మహీనే హోగా అభీ తక్ తో కుచ్ భీ నహీ హువా మహీనే కు 7-7 హజార్ రూపే బన్నా 1500 రూపే లైట్ కా బిల్ బన్నా కరెంట్ లైట్ కా నల్ కా బిల్ బన్నా హమారే సే నహీ నికల్ సకరా కిరాయే కే ఘరా వాలే అబ్ కైసా కర్నా క్యా కర్నా అబ్ ఆ రే ఘరా మిల్తే బోల్ రే వో మిల్తే బోల్ రే క్యా భీ నహీ కర్ రే ఏ మచ్చరా దునియా కే హై ఏ రోడా బనా రే తో హమారే పైపా టుట్ గయే వో టుట్ గయే తో భీ హమకు 6-7 హజార్ రూపే లగ్ గయే తో ఉన్కా భీ అప్నా అపన్ ఇచ్ కర్ లో బోల్ కే బోల్ రే వో లోగా తో ఫిర్ హమ్ ఇచ్ కర్ లియే ఫిర్ క్యా భీ నీ హై ఘర్ తో భీ దేతే షాయద్ బోల్ తో ఘర్ భీ దేనే కా నీ హై అబ్ ఎమ్మెల్యే వాలా ఆయే థే క్యా భయ్యా ఘర్ నహీ బోలే తో క్యా మా ఘరా క్యా దేతే అబ్ బోల్ కే బోల్ రే వో లోగా పర్సన్ ఆయే థే కాలంటే కే సాథ్ తో ఐసా బోల్ రే వో లోగా హమకు ఘర్ దియే తో అచ్చా హై సో ప్రాబ్లమ్ హై దేఖో ఘరా కిరాయే కే 8వాం కిరాయే కే హై గయే తో జాతే బచ్చే నహీ తో నహీ జాతే హమకు ఘర్ తో భీ హోనా దేఖో మెహర్బానీ హోతీ గవర్నమెంట్ కీ గల్లీ సిన్నది గరీబుల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. బస్తీలో బాధలు తెలుసుకుందామని బయలుదేరిన అమ్మా న్యూస్కి ఒక విషాద ఘటన వెలుగు చూసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది 2016లో జరిగినటువంటి ఘటన. సిలిండర్ పేలి, బాలుడు మృతి, వృద్ధురాలికి గాయాలు. ఈ సిచ్యువేషన్ 2016 జూన్ 22న జరిగినటువంటి ఇన్సిడెంట్. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి, ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ నుంచి 8 లెటర్స్ వచ్చినాయి ఇప్పటికీ, ఇంకా చాలా లెటర్స్ వచ్చినాయంట. అంటే వాళ్ళకి ఫండ్ వచ్చింది, 2 లాక్స్ ఫండ్ మీకు వచ్చింది అంటూ కూడా దీంట్లో అఫీషియల్గా లెటర్స్ పంపించారు. లెటర్స్ పంపించినప్పటికీ కూడా మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మ చెప్పండి, ఏంటి సిచ్యువేషన్ ఏంది మీకు? ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ ఉంది అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి 2 లాక్స్ ఫండ్కి. ఏమైనా వచ్చినాయా? నై నై కుజ్ భీ నీ గవర్నమెంట్ దేతీ దేతీ బోకే నై ది హమారకు హమ్ 7 సాల్ సే ఫిరే ఫిరే ఖాముష్ బెడ్ గే పర్సన్ కాలా వెంకటేష్ కనే గయే థే ఉన్నో బోలే ఫోన్ కర్తాం బోలే ఫోన్ కర్తాం బోలే హమ్ నా ఖాముష్ బెడ్ గే పర్ హమారే భీ 3 బచ్చే హే 2 బచ్చియాం ఏక్ బచ్చా గవర్నమెంట్ మే పడతే కిషన్ రెడ్డి స్కూల్ మే మేరే షోహర్ చున్నా డాల్తే హమ్ భీ గరీబీ ఛే హమకు భీ డబల్ బెడ్రూమ్ హోనా ఏ బచ్చే కే ఆతే ఆతే బోల్ కే నహీ దియే హమారకు హమలా భీ గరీబాన్ ఛే సర్.
जब बच्चे का इंतकाल होगा हमारा, हम जब से फिरते गए, फिर के खामोश बैठ गए आता आता बोल के। फिर परसों यहाँ आवे काले वेंकटेश आए तो उनका नहीं गए तो ना आओ मैं देता हूँ बोले। वहाँ भी गए तो क्या बोले, नहीं बाद में अम्मा बोल के बोल दिए। ऐसे तीन जनों का, एक छोटे बच्चे को भी मार लगा और हमारे अम्मी है, हमारे बच्चे का तो डेथ हो गया। वैसा बड़ा सिलेंडर है तो देते देते बोले थे लगा, पर गवर्नमेंट दी दी वो तो गवर्नमेंट कुछ भी नहीं दी। हम फिर के खामोश बैठ गए। सो सर चूँगी దీంట్లో సిచ్యువేషన్ 2016లో జరిగినటువంటి ఘటనకు సంబంధిస్తే సిలిండర్ పేలి, బాలుడు అక్కడే మృతి. ఈ ఘటనను చూసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో అందరు స్పందిస్తే కొంచెమైనా సిగ్గుండాలి ప్రభుత్వానికి. 8 లెటర్స్ ఈ పేదలకు 8 లెటర్స్ వచ్చినాయి. 2 లక్షల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో లేదు. చిన్నారిని కోల్పోయారు. అయినప్పటికి కూడా కొంతనన్న ఇంకిత జ్ఞానం ఉండాలి. పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుడు, ఈ పేపర్లు పంపించుడు, డాక్యుమెంట్లు ఇచ్చుడు కాదు, అర్థమవుతుంది. ప్రజలకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని తెలుసుకునేందుకే ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? మీకు ఏం ఓడిగం చేయనిక. ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈమె డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని 6-7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు, నాయకులు చేసేటువంటి నిర్వాహాలు ఇవన్నీ క్లియర్ కట్గా కూడా సిలిండర్ బెయిలిందని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్తో పాటుగా డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా పోస్ట్ లెటర్స్లో వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇసొంటి వాళ్ళని చూసుకోరు. ఇసొంటి వాళ్ళని చూసుకుంటే రేపు పొద్దున మీ సీట్లు మీకు దక్కుతాయి. వీడికొచ్చి మళ్ళీ ఓటు అడిగినా కూడా మీకు వేస్తారు. 2016లో జరిగింది. 2018లో ఎన్నికలకు వచ్చినప్పుడు మేము చేస్తామని చెప్పారు, చేసిర్రా? ఇప్పటి వరకు లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అయినా ఇప్పటికి కూడా స్పందన లేదు. ఇట్లాంటి వాళ్ళని ఆదుకుంటేనే రేపు పొద్దుగాల ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి జరా మా నాయకులు వచ్చిరని చెప్పేసి ఓట్లు వేస్తారు. బస్తీలో బాధలు తెలుసుకుందామంటే ఇటువంటి బాధలు తెలుసుకునేది ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఒక సిలిండర్ వేలు కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయిన మనిషికి ఆర్థిక సహాయం చేయని ప్రభుత్వం ఉంటేంది ఊసిపోతుంది. ఇప్పటికైనా ఆలోచించారు, అర్థమవుతుందా? ఇంకా కొందరు ప్రజల సిచ్యువేషన్స్ కూడా తెలుసుకుందాం. ఇటు నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సహీ టైం పే నై మిల్ పింఛన్ హమార్కు ఏ మహీనే కే వో మహీనే మే వో మహీనే కే ఏ మహీనే మే పింఛన్ ఆ రహీ హమ్ ఇత్తే సాలోం సే ఆయే హమారే కో కుచ్ భీ నహీ హై క్యా భీ నహీ హై హమ్కో జాతే ఘర హమారే కో హోనా హై హమారే కో హమ్ లోగ హమ్ బహుత్ పరేషాన్ హై యహాన్ పే హమ్ లోగ బచ్చోం కో క్యా స్కూల్ కో పఢాయేంగే లిఖేంగే క్యా కరేంగే క్యా నహీ హమ్ లోగ కా ఏక్ ఏక్ ఛోడ్ కో తీన్ తీన్ హమ్ లోగ హ్యాండిక్యాప్ లోగ హై క్యా కర్నా క్యా నహీ కైసా జీనా బోలో ఆప్ లోగ హమారే కో ఖానే ఖానే కో నహీ పీనే పీనే కో నహీ చావల్ దేతే బిల్కుల్ ఏక్ మహీనే మే బారిక్ చావల్ ఏక్ మహీనే మే మోటా చావల్ దే వో భీ చావల్ సహీ తరీకే సే नहीं दे रहे। हम लोग परेशान है, क्या करना क्या नहीं। अब 2016 में बच्चे को गैस का बस्ट होगा, अभी तक 1 रुपया नहीं दिए बच्चे। हम लोग फिर के परेशान हो गए, पैसे लगा लगा के किराए को आटों को जाके बेजार हो गए। 1 रुपया नहीं मिला हमारे को अभी तक। हम बहुत लोग परेशान है भाई, कुछ ना कुछ मदद करो हम लोग आप लोगों को। ప్రాబ్లం అంటే మనకు డబుల్ బెడ్రూమ్ రావాలి, ఇల్లు లేదు మాదరికి. చాలా సంవత్సరం నుంచి నేను ఇడా, అయితే ఇల్లు కట్టి పైసలు కట్టాలా, జరా కిరాయి బన్నా పడతా వస్తే వాస్తే మనకు డబుల్ బెడ్రూమ్కి జరుగుత అవునా మనకు. సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరో వస్తుంటారు వాళ్ళకి చెప్పి అధికారంలో ఉన్న లీడర్స్ ఎవరైనా వస్తున్నారు? ఇక్కడికి ఎప్పుడన్నా ఇప్పుడు ఎవరు రాలేదు. కాలార్ వెంకటేష్ ఒకటే మొన్న వచ్చి పోయాడు, ఇంకా వేరే ఎవరు రాలేదు. శ్రీకాంత్ జో బి కామ్ గల్లీ కా ఫోన్ కరే తో ఆకే ఉన్న కర్దేతే దూసరే జనే కోయి భీ నీ ఆ రే ధుఆ మారనా హై లైట్ ఆటో కా కుచ్ ప్రాబ్లమ్ రహా తో ఉన్న ఆకే కర్దేతే శ్రీకాంత్ టైం పందాలే జబ్ సే మట్టి తో ఐసి ఛోడ్ దియే థే అబ్ బాద్ మే ఆకే ఆధా రోడ్ డాల్ దియే ఆధా రోడ్ నహీ డాలే థోడా ప్రాబ్లమ్ హో రహా ఖాలీ రోడ్ డాలా దనో ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా నేరుగా ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి నేతలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కన్సల్టెడ్ కార్పొరేటర్, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్గా గతంలో నిలబడి ఓటమిపాలైనటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మేము చూసినటువంటి సిచ్యువేషన్స్ని ఇప్పుడు మీతో నేను చర్చించబోతున్నా. రోడ్ డ్యామేజ్ ఇక్కడ అనేకం ఉన్నాయి, అండ్ ఇక్కడ వీళ్ళతో పాటుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ ఒకటి, వాటర్కి సంబంధించి. సో ఇష్యూస్ని ఎప్పుడైనా మీరు ప్రభుత్వం దృష్టికి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లారు? నమస్తే అండి, నేను ఇక్కడ బాగంబర్పేట్ 84 డివిజన్ నుండి కంటెస్టెడ్ కార్పొరేట్ కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో పోటీ చేశాను.
ఓడిపోయాను. ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్ ఎన్నికలు అయ్యి ప్రస్తుతం 2 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈ డివిజన్లో ఎక్కడ ఈ సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రజలు నిత్యం కూడా డ్రైనేజీ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, మరియు లో ప్రెజర్ వాటర్, కలుషిత నీరు తాగి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా ఇవేనండి. మనిషికి మౌలిక వసతుల పట్ల కూడా ఈ ప్రభుత్వం గెలిచినప్పుడు ఇవన్నీ మర్చిపోతారు. గెలవకముందుకు ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఇవన్నీ ఇవి చేస్తాం అవి చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి మభ్యపెడతారు. కానీ గెలిచిన తర్వాత ప్రజలను విస్మరిస్తుంది ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా. గతంలో 20 ఏళ్ల కింద చూసుకుంటే ఈ డివిజన్లో 20 ఏళ్ల కింద మా కాంగ్రెస్ పార్టీ చేసిన, అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఒక అభివృద్ధి మాత్రమే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అప్పట్లో ఎంపీ వి హనుమంతరావు గారు ఎంపీ హోదాలో ఉన్నప్పుడు కేంద్రం నుండి అన్ని ఫండ్స్ ఇక్కడికి తీసుకొస్తే మాకు 5 కార్పొరేటర్లు గెలిచారు ఇక్కడ డివిజన్లో. ప్రతి ఒక్క డివిజన్ని కూడా డెవలప్ చేశారు 5 కార్పొరేటర్లు కూడా. అప్పుడు వేసిన శిలాపలకాలు ఉన్నాయి, అప్పుడు వేసిన సిసి రోడ్లు కానీ, అప్పుడు వేసిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అప్పుడు వేసిన మంచినీటి పైప్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా గతంలో 20 ఏళ్ల కింద వేసినవి. అవి అప్పుడు అక్కడ అప్పట్లో ఉన్న ప్రజలకి సరిపోయింది. కానీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు ప్రజలంతా జనాభా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ అన్ని అప్పుడు పెంకటిల్లు అవి ఉండే, ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి. కిరాయి వాళ్ళు వచ్చారు, ఇక్కడ నివాసం ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రజలు పెరిగినప్పుడు మనం డ్రైనేజీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ వాటిని పునరాభివృద్ధి చెందించి ఒక పైప్ లైన్ సిస్టమ్ పెద్దగా చేస్తేనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. ఇక్కడ పలు బస్సీలలో చూసుకుంటే కుమార్ బస్సీ కానీ, వడ్డర్ బస్సీ కానీ, గంగాబౌలి మరియు అంబేద్కర్ నగర్, భరత్ నగర్, మల్లికార్జున్ నగర్, రాహత్ నగర్ ఇలా చూసుకుంటే అన్ని బస్తీలలో కూడా రోజు నిత్యం డ్రైనేజీ రోడ్లపై పొంగి పొర్లుతుంది. మాకు నిత్యం ఎన్నో ఫోన్లు వస్తాయండి. మేము వెళ్ళి అప్పటికప్పుడు ఏదో మున్సిపల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏదో అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కరిస్తాం. కానీ ఇది కాదు కదండి సమస్యకు పరిష్కారం. రోజు అంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండాలి కదా. అన్ని గల్లీల్లో కానీ, అన్ని బస్సులలో కానీ ఈ సమస్య అనేది చాలా రోజు మాకు దృష్టికి వస్తుంది. కానీ ఇప్పుడు గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కానీ, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ సమస్యలని అప్పటికప్పుడు ఏదో చూసి ఒక రోజు వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోతారు తప్ప దాని శాశ్వత పరిష్కారం అనేది చేకూరుస్తలేరు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మా కాంగ్రెస్లో చేసిన అభివృద్ధి ఎంతో చాలా ఏంటంటే లోపల గల్లీ గల్లీ వరకు చిన్న చిన్న బస్సులు, ఇది అంతా పాత ఊరండి. ఆ పాత ఊర్లో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఆ గల్లీ లోపల దాకా వచ్చి వేసిన సిసి రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు వేసినవి బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న జనాభా దృష్ట్యా ఇవన్నిటినీ కూడా వాళ్ళు వచ్చి రోజు కాక ఉన్న ఒక వారం కన్నా వచ్చి వాళ్ళు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటే కదా వాళ్ళకి పరిష్కారం చేయాలన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. ఒక 6 నెలల కింద కూడా చూసుకుంటే అన్ని బస్సులలో రోడ్లన్నీ తవ్వేసి ఎక్కడక్కడ వదిలేసిర్రు. అవి 6 నెలల దాకా ఒక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. దాన్ని నేను ఎంపీ గారు వి హనుమంతరావు గారి చొరవ తీసుకొని నన్ను మేయర్ గారిని కలవమంటే నేను వెళ్ళి వినతి పత్రం ఇచ్చాను మేయర్ గారికి. ఆమె కూడా తొందరగా స్పందించి సంబంధిత అధికారులకు చెప్పగానే ఆమె తొందరగా ఒక వారం లోపల దానికి శాశ్వత పరిష్కారం చేసేసింది. కానీ ఆ రోడ్లకు కూడా ఇప్పటికీ వాటి మీద స్పీడ్ బ్రేకర్లు లేవండి. ప్రజలు స్పీడ్గా వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కానీ ఇంకా ఇప్పటికీ కూడా ఈ కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇది దృష్టిలోకి వస్తలేదు. ఈ ఏరియాలో రెండు మెయిన్, నేను మెయిన్ సమస్యలు రెండు చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గల్లీలో ఎంటర్ అయినప్పటికీ ఒక డ్రైనేజీకి సంబంధించిన పైపులు నాకు ఎంట్రెన్స్లో కనబడ్డదు, ఒకటి. అండ్ మోర్ ఓవర్, రెండో ఇష్యూ ఏంటి అని అంటే 2016 జరిగిన ఒక సంఘటన, గ్యాస్ సిలిండర్ ఇక్కడ వేలింది. సో వాళ్ళకి సంబంధిత అన్ని లెటర్స్ వచ్చినాయి, అండ్ దాంతోపాటు 2 లాక్ శాంక్షన్ అయినట్టు కూడా అందులో పేపర్లో మెన్షన్. సో దీనికి సంబంధించిన ఇష్యూని ఎప్పుడైనా మీరు రేజ్ చేశారా? ఇది ఎట్లుంటుందండి, ఆ సమస్య జరిగినప్పుడు ఒక వారం రోజుల వరకు అది సమస్య అది అనేది తెలుస్తుంది. వస్తారు అందరు, వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. కానీ దాని తర్వాత వాళ్ళు ఏం ప్రాబ్లం నిజంగా వాళ్ళకు వచ్చినాయి ఆ ఫండ్స్, వాళ్ళ సంబంధిత అధికారుల నుండి వాళ్ళ వరకు ఏమి వాళ్ళకి అందింది అనేది ఒకటి వాళ్ళు గమనించరు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇది చూసుకోవాలి కదండి, అది చూసుకోరు. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఇప్పటికీ ఇవ్వలేరు. అంతకుముందుకు ఎలక్షన్స్ ముందు వరద బాధితులకు వరద సహాయం అందిస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వలేరు. ఇవన్నీ కూడా ఓట్ల వరకు మాత్రమే పరిమితం. ఓట్లు ఉన్నప్పుడు ముందు ఒక వారం ముందు వస్తారు, వాళ్ళు ఇక్కడ ప్రజల ముందు నిలబడతారు, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు, మళ్ళీ తర్వాత మర్చిపోతారు. ఈ ప్రజలు కూడా నమ్మి వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తారు. నిజంగా కూడా వీళ్ళు ప్రజలు పనిచేసే వాళ్ళని గమనించి ఎవరైతే వాళ్ళు పనిచేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవని నా అభిప్రాయం అండి.
నా పేరు సత్యనారాయణ గంగపుత్ర, నేను స్థానిక అంబర్పేటలో ఉంటా. ఇవాళ మా అంబర్పేట పరిస్థితి చూస్తే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే ఎంతసేపు హైటెక్ సీట్లు, ఫామ్ హౌజులు, ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ పోయి నానా హంగామా వేసి వేల కోట్ల ఖర్చు ప్రజాధనం వేస్ట్ చేసి గెలుదామని ఒక ఆతృత తప్ప, మా స్థానిక అంబర్పేట చూస్తే ఎన్ని రోజులు అవుతుందండి ఇవాళ ఒక గీ ఫ్లైఓవర్ వేసి చూడండి. ఒక నానా ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు కానీ ఇక్కడ వాహనదారులు కానీ. మీరు చూసినట్టయితే ఈ పక్క ఉన్నాడు వైన్స్ ఈ యొక్క కుమ్మర్ బస్సులు ఎక్కడాలంటే నిజంగా రాత్రిపూట ఒక చిన్నారులు భయపడుతున్నారు, ఒక మహిళలు భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ తాగుతున్న వచ్చి ఇక్కడ వచ్చి మూత్రాలు మోస్తున్నారు. ఆ సమయంలో ఎంత భయంకరంగా ఉండేది ఒక మాకు స్థానికంగా. కనీసం ఒక ఏ అధికారి దిక్కులేడు, ఏ ఒక ఎమ్మెల్యే దిక్కులేడు, ఏ ఒక స్థానిక కార్పొరేటర్ దిక్కులేడు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ గల్లె పోవాలంటే స్థానిక మహిళలు కానీ వృద్ధులు కానీ ఎంతో భయంతో వణికిపోతున్నారు. అట్లాంటి సమయంలో ఏ ఒక్కరు కూడా వచ్చి మాకు ఒక కనీసం బాధ్యత వహిస్తలేరు. మేము కోరుకునేది ఒకటే, ఇమ్మీడియట్లీ ఈ యొక్క ఫ్లైఓవర్ ఓపెన్ చేసి స్థిరతగతి ఈ యొక్క ఫ్లైఓవర్ని ఓపెన్ చేసి మాకు ఒక రవాణా సౌకర్యం మెరుగుపరపాలని కోరుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వైన్ షాప్ కూడా వెంటనే ఇక్కడ తొలగించి మాకు రక్షణ కల్పి అందాలని చెప్పి మేము స్థానిక ఉన్నటువంటి నేతల్ని కోరుకుంటున్నాం. ఎంతసేపు హైటెక్ సిటీ మీ యొక్క స్థానిక ఏరియా మీ యొక్క గచ్చిబౌలి తప్ప మా యొక్క స్థానికంగా మీరు రారా? మేము కేటీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎంతసేపు అమెరికా అమెరికా అని చెప్పి హైటెక్ సిటీని చూపిస్తారు? ఒకసారి అంబర్పేటకు రండి, ఒకసారి పర్యటించండి మా గలీలో, అప్పుడు మా బాధ గలీ తెలుస్తాయి మీకు. ఎంతసేపు మా బాధలు పట్టావా మీకు? మేము పడుతున్నట్టు బాధలు అంటే మీకు ఓట్లు మాత్రమే కావాలా? ఓట్లు వచ్చేవాడు మాత్రం మేము అందరం ఒకటే, మా అందరం ఒకటే అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓట్లు రాబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ సమస్యలు వచ్చేవాడు మాత్రం ఎవరు దిక్కు ఉండరు. మరి మా దిక్కు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? 2016లో ఒక చిన్న బాలుడు స్టవ్ వేలు చచ్చిపోతే ఇప్పటి వరకు నష్టపరిహారం దిక్కులేదు. వాళ్ళకి స్పందించి వెంటనే నష్టపరిహారం ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము అమ్మా న్యూస్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోడ్లు కూడా వెంటనే మీరు తక్షణమే స్పందించి ఈ రోడ్లు కూడా బాగు చేయించాలని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాము. రైట్, ఇక స్థానిక సమస్యలు ఎన్ని ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏం చేయాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. శ్రీకాంత్, ఆల్మోస్ట్ నేను ఏరియాను మొత్తం తిరిగిన ఈ ఏరియాలో ఆల్మోస్ట్ చాలా సమస్యలు బయటకు వచ్చినాయి. సో వీటినన్నింటినీ అధికారుల దృష్టికి ఎప్పుడు తీసుకోబోతున్నారు, ఏంటి? స్టార్ట్ చేసే ముందు అధికారులు కానీ ప్రజాప్రతినిధి తీరు ఎట్లుందంటే దొంగలు వాడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఉంది. అంటే చదువుకున్నటువంటి విద్యార్థిగా చెప్తున్నా, ఒక న్యాయ విద్యార్థిగా, ఇక్కడ ఈ కుమ్మరవాడి చాలా ప్రాచీనమైన బస్సు ఇది. ఈ అంబర్పేట ఊరికి ఇది ఒక కుమ్మర బస్సు. ఇందులో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ నివాసం ఉంటారు. ఇంకోటి ఇదంతా కూడా ఒక స్లమ్ ఏరియా ఉంది, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి ఇక్కడే ఆనుకొని బస్తీకి, ఈ కుమ్మర బస్తీ మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంది. ఇక్కడ సమస్యలు అనేది చుట్టాలు, ఇక్కడ ప్రజలకి కష్టాలు అనేవి చుట్టాలు. వాళ్ళ బాధలు తీర్చేటి నాదుడు కనిపించట్లేదు. ఈరోజు యువకుడుగా నేను 30 ఏళ్ళ యువకుని ఈరోజు సమస్యలపై పోరాడుతున్నాను నిత్యం. ఈరోజు చిన్న సమస్య వచ్చినా బస్సు వాసులు నాకు కాల్ చేయడం జరుగుతుంది. లైట్లు రాకపోయినా సరే, డ్రైనేజ్ రాకపోయినా సరే, దోమల బెడదా ఉన్నా సరే, అంటే మేము అధికారులకి లేదా ప్రజాప్రతినిధులకు అడుగుతూ ఉన్నాం, మీకు ఓటేసి ఎన్నుకున్నది దేనికైనా అడుగుతూ ఉన్నాం. అంటే మేము స్వయంగా వచ్చి మీకు చెప్తే ప్రజాస్వామ్యమా, లేకపోతే ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరకు వచ్చి తెలుసుకొని పరిష్కరిస్తే ప్రజాస్వామ్యమా? ప్రజాప్రతినిధులను మేము అడుగుతూ ఉన్నాం. ఈ సమస్యల వలయం నుంచి బయటికి వేయాల్సింది ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా అధికారులు. 30 సంవత్సరాల టెన్యూర్ ఉండే అధికారులు, నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ అధికారులు తమ బాధ్యతని మరుస్తూ ఉన్నారని చెప్తాను. ముఖ్యంగా జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ లో ప్రెషర్ వాటర్ వస్తున్నది, దోమల బెడదా ఉన్నది. నేను చెప్తా అన్న, ఈ బాగంబర్పేట డివిజన్ సుమారుగా 56,000 ఓట్లు ఉంటాయి. అంబర్పేట నియోజకవర్గంలో 250,000 ఓట్లు ఉన్నాయి. డివిజన్కి 50,000 నుంచి 56,000 ఓట్లు ఉన్నాయి. ఒక్క డివిజన్కి ఒకే దోమల మోటార్ ఉన్నది. ఎంత సిగ్గు చేటు, అలాగే డ్రైనేజ్ క్లీన్ చేసేటువంటి వ్యాన్ కూడా ఒక్కటే ఉన్నది. అంటే 56,000 జనాభాకి సరిపడే ఒక్క దోమల మోటార్ ఎన్ని గల్లీలు తిరుగుతుంది? సుమారుగా 20 బస్సీలు ఉన్నాయి. ఈ బస్సీలలో సమస్యలు ఉంటాయి. చాలామంది కూడా ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఎంటిమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, ఫోటోలు దిగుతారు, ప్రచారం చేసుకుంటారు, ఫ్రైడే అంటారు, వాళ్ళకి చూతూ మంత్రంగా చెప్తారు, పోతారు, ఆ మంది ఏదో వేసి పోతారు. కానీ నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేట్ ఏ విధంగా చేయాలి, చదువుకున్నటువంటి మాలాంటి యువకులతోటి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి, అవి ఏమి చేయట్లేదు. ఈరోజు లో ప్రెషర్ వస్తూ ఉన్నది. ఆ లో ప్రెషర్ సమస్య ఈరోజు కాదు, ఇది సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ ఈరోజు బస్సీల్లో దాహం దాహం, దేహి దేహి అని అడుగుతూ ఉన్నా సరే ప్రజాప్రతినిధులు మారుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగిన నాయకులు ఈ అంబర్పేటలోనే ఉన్నారు. కానీ ఈ గల్లీ సమస్యలు ఎవరు పట్టించుకోవాలి?
తీసుకుంటలేదు. ఇంకో సమస్య, ఇక్కడ ఒక 2016లో సిలిండర్ దురదృష్టవతగా ఆ ఘటన జరిగింది. ఓ చిన్న బాబు రేపటి భవిత అయినటువంటి ఆ యొక్క పిల్లోడు చనిపోయాడు, కానీ ఆ కుటుంబానికి ఇప్పటికి కూడా నష్టపరిహారం అందించట్లేదు. మీరందరూ కూడా ఫోటోలు పెడుతున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి అని, అరే చాలా సంతోషం బైక్, కానీ ఎవరికైతే అరవులు ఉన్నారో, ఎవరికైతే బాధలు ఉన్నారో, ఎవరికైనా అందాలో వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మీరు? ఒకవైపు దళిత బంధు అంటున్నారు, దళిత బంధు ఎవరికి అందింది? బస్సీలో ఉన్నటువంటి దళితులకు అందిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు బస్సీలో ఉన్నటువంటి వ్యక్తులకి అందిస్తే మీకు దేవుళ్ళ కొలుస్తారు. ఒక కార్మిక నేత అయినటువంటి పీజేఆర్ బస్సీ ప్రజల పోరాడిండు, ఈరోజు ఖైతాబాద్లో ఒక స్టాచ్యూ ఉన్నది. కానీ ఈరోజు అలాంటి నాయకులు కొదువైతున్నది ఈరోజు ఈ సమాజంలో. అలాంటి నాయకులు నిర్మాణం కావాలని చెప్పేసి మా యొక్క తాపత్రయం. మేము ఈరోజు బాధలు ఎందుకు చెప్తున్నాం? ఒక యువకులుగా ఈ యొక్క బస్సీలో పుట్టిన వాళ్ళం కాబట్టి మాకు ఈ బాధలు తెలుస్తాయి. నేను కూడా ఒక ఉస్మానియా వేదిక అనేకమైన ఉద్యమాలు చేసినాం, కానీ ఈరోజు మా బస్సీ వాళ్ళంటారు నువ్వు బయట ఉద్యమాలు కాదు, బస్సీలో ఉద్యమాలు చేయాలంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఇక ముఖ్యంగా నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగ వృత్తి రాలేదు. ఇంకోటి ఇక్కడ చదివేటువంటి పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు, వాళ్ళు కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టలేని పరిస్థితి. అంటే బస్సీ సమస్యలు అనేకమైన తోడుకుంటూ పోతాయి, కానీ మెయిన్ బేసిక్స్ ఏమున్నాయి? కూడు, గూడు, గుడ్డ, ఇవి అందిస్తే ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా దాసో మాత్రం ఇవేవి అందించలేదు. కానీ ఈరోజు మేము ఎన్ని సమస్యలు ఉన్నా ఎంఆర్ఓ దృష్టికి తీసుకోవడం జరుగుతూ ఉన్నది, కబ్జాలపై చెప్తా ఉన్నాం, లేదా రోడ్లపై చెప్తా ఉన్నాం, నిరంతరం సోషల్ మీడియాలో ఈ రోడ్ ఈ విధంగా ఉన్నది, నిమ్మక నిరత్న పనులు జరుగుతూ ఉన్నాయి, ఏదైతే వర్క్ ఆర్డర్ ఉందో చూపించమంటే కాంట్రాక్టర్ చూపిస్తలేడు, ఒక డ్రైనేజ్ తవ్వినది ఈరోజు సుమారుగా నెల అవుతా ఉన్నది, ఈ రోడ్ వేయలేదు, చిన్న చిన్న పిల్లలు మొన్న వరకు లైట్లు రాలేదు, ఆ లైట్లు రాకుండా పిల్లలు కింద పడి దెబ్బలు తాకినాయి. ఈ ఒక హాస్పిటల్ ఖర్చు అంటే ఉన్నదాని మీదనే పుండు మీద కారం తల్లినట్టు ఈరోజు చర్యలు ఉంటున్నాయి. అంటే నష్టపోయేది మాత్రం ప్రజలే. ఒకవైపు మెయిన్ రోడ్డు ఫ్లైఓవర్ పనులు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య ఉంది, మెయిన్ రోడ్ కానుకున్న బస్సుకి ఈ సమస్యలు, ఒకవైపు వైన్స్ అడ్డాగా ఉండి వీళ్ళందరూ కూడా తాగుబోతులు అందరూ కూడా ఈ గల్లీలో తిరుగుతూ ఉచ్చలు పోస్తూ ప్రజలని మహిళల్ని అందరూ కూడా అవమానించే తీరగా ఈరోజు ఇవి ఉన్నాయి. కానీ ఏ అధికారు కానీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ అందరూ కూడా రౌడీజం చేసేటువంటి వ్యక్తులు కూడా వస్తున్నారు, కానీ ఏవీ లేవు. జుల్లు మున్నోడే పెత్తనం చలాయించుండు. ఎవడైతే బస్సీలో బతుకుల కోసం అతుకులు అవుతున్నాయో వాళ్ళ బతుకులు, వాళ్ళని పట్టించుకునేటువంటి నాదు లేడు. కాబట్టి మీ యొక్క అమ్మ న్యూస్ ద్వారా మేము కోరుతుంది ఏంటంటే, మా బస్సీలో సమస్యలు ఉన్నాయి, మా బస్సీ సమస్యలను తీర్చండి, లేకపోతే చదువుకున్నటువంటి యువకులు ప్రశ్నించడానికి మేము ముందుంటామని మా బస్తీ వాసుల పక్షాన ఒక యువకుడిగా జీనా హేతో మన్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో అనే వారసులుగా, ఉక్కు నరాలు ఉన్నటువంటి వివేకానంద వారసులుగా మేము అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు మా బస్తీ ప్రజలతో ధర్నాదు మొదలు పెడతాం. ఎందుకు మొదలు పెడతామంటే ఎలక్షన్ దగ్గరకుంది, ఈ ఎలక్షన్ పండుగ మీ అందరు ఎలక్షన్ పండుగ, కానీ మా ఇంట్లో పండుగలు లేవు. ఈరోజు పండుగ చేసుకుంటారా దండుగ అవుతారా అనేది మీకే వదిలేస్తా ఉన్నాం. గల్లీ చిన్నది గరీబుల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నవి. గల్లీ చిన్నది. రోడ్డు పైన ఉన్న బస్తీ ఇది అంబర్పేటలో. ఇప్పుడు మనం చూసినాం సిచ్యువేషన్స్ అన్నీ కూడా, ఒకటి కాదు రెండు కాదు, అనేక సమస్యలు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దోమల బెడదతో డెంగ్యూతో కూడా చనిపోయిన వాళ్ళని మనం చూసాము. దాంతో కాకుండా ఇటు పోలియో కావచ్చు, అదేవిధంగా పక్షవాతాలు లాంటి జబ్బుల వల్ల వాడే కూడా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక లీడర్లు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కనబడతలేరు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు ఎంత దరిద్రంగా ఉన్నాయి. దాంతో మనం చూసుకుంటే రోడ్లపైన చెత్త, ఎక్కడ చెత్తను అక్కడనే పేరుకపోతున్న సిచ్యువేషన్స్, వాటర్ ఒక వర్షం పడితే అసలు ఇందులో బయటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని సిచ్యువేషన్స్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఎంతోమంది వారి తాతల తండ్రుల కాలం నుంచి కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళందరి సమస్యలు అనేకం ఉన్నాయి. దాంతోపాటుగా వాటర్ సమస్య ప్రధానంగా కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్కి ఏదైతే ఇక్కడ వాళ్ళకి నల్ల నీళ్ళు ఏవైతే వస్తాయో దాంట్లో మురికి నీళ్ళు ఎక్కువ శాతం వస్తున్నాయని చెప్తున్నారు. దాంతోపాటు దోమల బాధ కావచ్చు, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ల బాధ కావచ్చు. మరి ఇక్కడ 2016లో జరిగినటువంటి జూన్లో జరిగినటువంటి ఘటన, సిలిండర్ వేలి ఒక బాలుడు మృతి చెందారు, ఇంకో బాలుడికి గాయం, మరొక వృద్ధురాలకు గాయమైన పేపర్ స్టేట్మెంట్లతో సవాలు బయట పెడుతున్న ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు స్పందన వస్తలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు పట్టించుకోవట్లేదంటూ కూడా వైరపోతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులారా ముందు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కనుక జర జాగ్రత్త. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు నెరవేర్చుర్రి, వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతులను కూడా కొంత అర్థం చేసుకొని వాళ్ళ కనీసంలో కనీస సదుపాయాలను కల్పించండి. వాళ్ళు ఉండడానికి
అనుకో ఇల్లు కాకపోతే వారికి వీలయ్యేటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా ఇప్పటికైనా ఆలోచించేది ప్రభుత్వం. ఎప్పుడు ప్రజలకు సమస్యలు నెరవేరుస్తాము, ప్రజలకు సంబంధిత సమస్యలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ఉంది అని చెప్పడం కాదు, మాటలు కాదు, చేతలలో చూపించేటువంటి ప్రయత్నం చేయరు. ఇప్పటికైనా కొంత మేలుకొని అంబర్పేటలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అర్థం చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి నేతలకు ఫండ్స్ రిలీజ్ చేసి కొంత వాళ్ళ అభివృద్ధికి మీరు కూడా సహకరించాలి. రేపొద్దున ఎన్నికలు రాబోతున్నాయి కనుక కొంత ఆలోచిస్తారని ఇప్పటికైనా ఆశిస్తూ అమ్మా న్యూస్ బస్తీల్లో బాధలు ఈరోజు అంబర్పేట్ మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.